తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి డిఎస్సికి సంబంధించిన లాంగ్ టర్మ్ బ్యాచ్ మనకు ప్రారంభమైంది. ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్లోని భాగంగా ఈ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 3 అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 3 అనేది మనకు సెప్టెంబర్ 27 కండక్ట్ చేయడం జరిగింది. తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సిలో ఇప్పటి వరకు మనకు 16 డైలీ టెస్టులు మరియు ఈ గ్రాండ్ టెస్ట్ కలిపి మొత్తం 3 గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మీరు కూడా ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. తిరుపతి శ్రీ ప్రజ్ఞలో ప్రతిరోజు కూడా స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీచో సైకాలజీ క్లాస్ అనేది చెప్పించడం ప్రత్యేకత. మీరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మొదటి ప్రశ్న, ఐసెంక్ మూర్తిమత్వ నిర్మాణమును ప్రకారం ఒక లక్షణాన్ని సాధించుటలో సరైన క్రమము ఏమిటి? ఐసెంక్ మూర్తిమత్వ నిర్మాణము ప్రకారం ఒక లక్షణాన్ని సాధించుటలో సరైన క్రమము ప్రత్యేక ప్రతిస్పందనలు తరచుగా సంబంధించు ప్రతిస్పందనలు లక్షణాంశాలు. రెండో ప్రశ్న, రాజుగారి కిరీటమునకు సంబంధించిన సమస్యకు పరిష్కారం చెట్టుకున్న స్ఫురించే వెంటనే యురేకా యురేకా అని అరుచుకుంటూ తన స్నానపు తొట్టి నుండి ప్రయోగశాలకు ఆర్కిమిడిస్ పరిగెత్తాడు. ఇది ఈ రకపు అభ్యసనము. రాజుగారి కిరీటమునకు సంబంధించిన సమస్యకు పరిష్కారం చెట్టుకున స్ఫురించిన వెంటనే యురేకా యురేకా అని అరుచుకుంటూ తన స్నానపు తొట్టి నుండి ప్రయోగశాలకు ఆర్కిమిడిస్ పరిగెత్తాడు అనేది మనకు అంతర్దృష్టి అభ్యసనము. మూడో ప్రశ్న, హన్స్ సెల్వీ యొక్క సామాన్య అనుగుణ్యత సిండ్రోమ్ ఆందోళన దశ తప్పనిసరిగా దీనివలే ఉంటుంది. హన్స్ సెల్వీ యొక్క సామాన్య అనుగుణ్యత సిండ్రోమ్ ఆందోళన దశ తప్పనిసరిగా పోరాట లేక పారిపోవు ప్రతిస్పందన వలె ఉంటుంది. నాలుగో ప్రశ్న, పియాజే సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశలో విపర్యాత్మక భావన నిగనాత్మక ఆలోచనలు పెరుగుతాయి. పియాజే సంజ్ఞానాత్మక వికాసం యొక్క మూర్త ప్రచారక దశలో విపర్యామాత్మక భావన నిగమనాత్మక ఆలోచనలు పెరుగుతాయి. ఐదో ప్రశ్న, మూర్తిమత్వాన్ని విశ్లేషక సృజనాత్మక మరియు ఆచరణాత్మక పరిమాణం కలదిగా వర్ణించిన సిద్ధాంతము ఏది? మూర్తిమత్వాన్ని విశ్లేషక సృజనాత్మక మరియు ఆచరణాత్మక పరిమాణం కలదిగా వర్ణించిన సిద్ధాంతం ట్రైఆర్కిక్ సిద్ధాంతం. ఆరో ప్రశ్న, అనేక సాధ్యపడే పరిష్కారాలను ఉత్పాదనలు చేయుట ద్వారా ప్రత్యామ్నాయాల సమూహాలను విస్తృతపరిచే ప్రయత్నం ఈ రకపు ఆలోచనలో ఉంటుంది. అనేక సాధ్యపడే పరిష్కారాలను ఉత్పాదనలు చేయుట ద్వారా ప్రత్యామ్నాయాల సమూహాలను విస్తృతపరిచే ప్రయత్నం బహుముఖ ఆలోచనలో జరుగుతుంది. ఏడో ప్రశ్న, నీవు ఇంతవరకు ప్రారంభించని ఒక క్లిష్ట నివేదిక ఈరోజు మధ్యాహ్నం కల్లా నీ తన బల్లపై ఉండాలని యజమాని నీకు చెప్పినట్లయితే నీవు అనుభవించేది ఏమిటి? నీవు ఇంతవరకు ప్రారంభించని ఒక క్లిష్ట నివేదిక ఈరోజు మధ్యాహ్నం కల్లా తన బల్లపై ఉండాలని యజమాని నీకు చెప్పినట్లయితే నీవు అనుభవించేది ఒత్తిడి. ఎందు ప్రశ్న, ఈ సందర్భంలో ఒక పనిని ప్రదర్శించుటకు అధిక మోతాదులో ప్రేరణ ఎంతో సరైనదని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఒక పనిని ప్రదర్శించుటకు అధిక మోతాదులో ప్రేరణ అవసరమని పరిశోధనలు సూచిస్తున్నాయి. తొమ్మిదో ప్రశ్న, ఒక ప్రత్యేక వస్తువు లేక సంఘటనల వరుస క్రమాన్ని గురించిన ఒక వ్యవస్థీకృత జ్ఞాన సముదాయం వ్యవస్థీకృత జ్ఞాన సముదాయం స్కిమాటా. పదో ప్రశ్న, ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాల విద్యార్థి భారతదేశపు స్వతంత్ర దినోత్సవం రోజు మరియు గణతంత్ర దినోత్సవం దినముతో సంబంధపరుచుకుంటూ మొదటి పానీపట్టు యుద్ధం జరిగిన సంవత్సరమైన 1526 గుర్తు తెచ్చుకున్న ఈ పద్ధతి ఏమిటి? ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాల విద్యార్థి
భారతదేశపు స్వతంత్ర దినోత్సవం రోజు మరియు గణతంత్ర దినోత్సవం దినముతో సంబంధపరుచుకుంటూ మొదటి పానీపట్టు యుద్ధం జరిగిన సంవత్సరమైన 1526ని గుర్తుకు తెచ్చుకున్న ఈ పద్ధతిని మనం చంకింగ్ అని అంటాము. 11వ ప్రశ్న. సాయంత్రం పూట పాఠశాల నుండి ఇంటికి వెళుతున్న ఒక విద్యార్థి రోడ్డు ప్రక్కన ఉన్న ఒక గుంపుని చూశాడు. అతడు ఇంటికి వెళ్లకుండా గుంపులోనికి వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుందో చూచాడు. ఐసెంక్ ప్రకారం ఆ అబ్బాయి బహుశా సాయంత్రం పూట పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఒక విద్యార్థి రోడ్డు ప్రక్కన తన ఒక గుంపుని చూశాడు. అతడు ఇంటికి వెళ్లకుండా గుంపులోనికి వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుందో చూచాడు. ఐసెంక్ ప్రకారం ఆ అబ్బాయి బహుశా బహుర్ముఖవర్తనుడు. 12వ ప్రశ్న. ఒక వ్యక్తికి సమాజముతో గల పరస్పర ప్రతిచర్యనే మూర్తిమత్వ వికాసం అని వివరించిన వారు ఎవరు? ఎరిక్ ఎరిక్సన్. 13వ ప్రశ్న. కారసాధిక నిబంధనంలో సామాన్యంగా అయిష్టంగా గ్రహించబడ్డ పరిమాణాలు తీసివేయడం వలన ప్రవర్తన సంభావ్యత పెరిగిన అది ఏమిటి? ఋణాత్మక పునర్బలనము. 14వ ప్రశ్న. అంతర్దృష్టి అభ్యసనం ఎంతో దీనితో తీవ్రంగా విభేదిస్తుంది. అంతర్దృష్టి అభ్యసనం యత్నదోష అభ్యసనంతో తీవ్రంగా విభేదిస్తుంది. 15వ ప్రశ్న. కోసల జనపదం రాజధాని ఏది? కోసల జనపదం యొక్క రాజధాని అయోధ్య. 16వ ప్రశ్న. చరిత్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? చరిత్ర పితామహుడు అని హెరిడోటస్ని పిలుస్తారు. 17వ ప్రశ్న. గణరాజ్యాలకు సంబంధించి సరికాను వాక్యం ఎవరు ఏమిటి? గణరాజ్యాలకు ఒకే పాలకుడు ఉంటాడు. ఇది సరికాని అంశం. సరైన అంశం అని ఏందని అడిగితే వీరి సమావేశాల సమాచారం సాంచి స్థూపంలో కలదు. ఇది సరైనది. ఇవి పర్వత ప్రాంతాల్లో వెలిశాయి. ఇది కూడా సరైనవి. మరియు వజ్జి మరియు మలయ గణరాజ్యాలు. ఇది కూడా సరైనది. 18వ ప్రశ్న. ఏనుగులను యుద్ధాల్లో ఉపయోగించిన తొలి సామ్రాజ్యం ఏమిటి? మగధ సామ్రాజ్యం. 19వ ప్రశ్న. సింధు ప్రజలకు సంబంధించిన తప్పు అంశం వీరకు గుర్రం తెలుసు. సింధు ప్రజలకి గుర్రం తెలియదు. కానీ మనకు సర్కటోడా ప్రాంతంలో గుర్రపు బొమ్మ అనేది లభించింది. మరియు సింధు ప్రజలకు ఓడదేవు కలదు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయము. వీరు అలంకార ప్రియులు. 20వ ప్రశ్న. గౌతమ బుద్ధుడు మరణించిన సంవత్సరము క్రీస్తుపూర్వం 483. 21వ ప్రశ్న. సాంచీ స్థూపం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు. 22వ ప్రశ్న. అష్టాంగ మార్గాల్లో లేనిది సరైన విశ్వాసం. మరియు అష్టాంగ మార్గాల్లో ఉన్నది సరైన శ్రమ, సరైన నిశ్చయం, సరైన దృష్టి. 43వ ప్రశ్న. 4వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేసిన చక్రవర్తి ఎవరు? కనిష్కుడు. 24వ ప్రశ్న. బుద్ధుని బోధనలతో సన్మార్గంలో నడిచిన నాట్యకర్త ఎవరు? అమ్రాపాలి. 25వ ప్రశ్న.
బుద్ధుని మొదటి బోధన జరిగిన ప్రాంతం ఏమిటి? బుద్ధుని మొదటి బోధన జరిగిన ప్రాంతం సారనాథ్. 26వ ప్రశ్న, సల్లేఖన వ్రతం వీరికి సంబంధించినది. సల్లేఖన వ్రతం అన్నది జైన మతానికి సంబంధించినది. 27వ ప్రశ్న, అశోకుని బౌద్ధమత గురువు ఎవరు? అశోకుని బౌద్ధమత గురువు ఉపగుప్తుడు. 28వ ప్రశ్న, గోదావరి లోయలో వర్ధిల్లిన జనపద రాజ్యం ఏమిటి? గోదావరి లోయలో వర్ధిల్లిన జనపద రాజ్యం అవంతి. 29వ ప్రశ్న, నందవంశంలో చివరివాడు ఎవరు? నందవంశంలో చివరివాడు ధననందుడు. 30వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో గిరివ్రజపురంగా పిలువబడిన పట్టణం ఏమిటి? రాజగృహ గిరివ్రజపురంగా పిలువబడిన పట్టణం. 31వ ప్రశ్న, మగధను పాలించిన రాజవంశాలు వరుసగా. మగధను పాలించిన రాజవంశాలు వరుసగా హర్యాంక వంశం, శిశునాగ వంశం, నందవంశం, మౌర్య వంశం. 32వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో బుద్ధుని సమకాలికుడు ఎవరు? బుద్ధుని సమకాలికుడు బింబిసారుడు. 33వ ప్రశ్న, నందవంశంలోని పాలకుల సంఖ్య ఎంత? నందవంశంలోని పాలకుల సంఖ్య 9. 34వ ప్రశ్న, భారతదేశంపై దండయాత్ర చేసిన తొలి విదేశీయులు ఎవరు? భారతదేశంపై దండయాత్ర చేసిన తొలి విదేశీకులు పారశీకులు. 35వ ప్రశ్న, పురుషోత్తముని రాజ్యం ఈ నదుల మధ్య కలదు. పురుషోత్తముని రాజ్యం జీలం, చినాబ్ నది ఒడ్డున కలదు. 36వ ప్రశ్న, ఇష్వాకుల రాజధాని ఏమిటి? ఇష్వాకుల రాజధాని విజయపురి. 37వ ప్రశ్న, మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్తుడు. 38వ ప్రశ్న, సుదర్శన తటాకానికి కాలువలను త్రవ్వించింది ఎవరు? సుదర్శన తటానికి కాలువలు త్రవ్వించినది అశోకుడు. 39వ ప్రశ్న, కళింగ యుద్ధం జరిగిన ప్రాంతం ఏమిటి? కళింగ యుద్ధం జరిగిన ప్రాంతం ఒడిస్సా. 40వ ప్రశ్న, పాటలీపుత్రంను నిర్మించినది ఎవరు? పాటలీపుత్రంను నిర్మించినది అజాతశత్రువు. 41వ ప్రశ్న, అంగరాజ్యాన్ని మగధలో విలీనం చేసింది ఎవరు? అంగరాజ్యాన్ని మగధలో విలీనం చేసినది బింబిసారుడు. 42వ ప్రశ్న, ఇండికా గ్రంథకర్త ఎవరు? ఇండికా గ్రంథకర్త మెగస్థనీస్. 43వ ప్రశ్న, వీరి కాలంలో మగధ సామ్రాజ్యం వాయువ్యం నుండి ఒడిస్సా వరకు విస్తరించింది. 36వ ప్రశ్న, మహాపద్మనందుని కాలంలో మగధ సామ్రాజ్యం వాయువ్యం నుంచి ఒడిస్సా వరకు విస్తరించింది. 44వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో గణరాజ్యాలు ఏమిటి? ఈ క్రింది వాటిలో గణరాజ్యాలు గ్వజ్జి మరియు మలయా. 45వ ప్రశ్న, గంగా నది తీర ప్రాంతాల్లో వర్ధిల్లిన మహాజనపదాల సంఖ్య. గంగానది తీర ప్రాంతాల్లో వర్ధిల్లిన జనపదాల మహాజనపదాల సంఖ్య 11. 46వ ప్రశ్న, దక్షిణ భారతదేశంలో వర్ధిల్లిన జనపదం ఏమిటి? దక్షిణ భారతదేశంలో వర్ధిల్లిన జనపదం అస్మిక. 47వ ప్రశ్న, గాంధార ఈ నది ఒడ్డున కలదు. గాంధార నది మనకు గోదావరి నది ఒడ్డున కలదు. 48వ ప్రశ్న, భాగా అనుగా పన్ను. 49వ ప్రశ్న, భారతదేశంలో మొదట ఇనుమును ఉపయోగించిన కాలం. భారతదేశంలో మొదట ఇనుమును ఉపయోగించిన కాలం మలివేద కాలం. 50వ ప్రశ్న, టెర్రాకోటా బొమ్మలు వీరికి సంబంధించినవి.
టెర్రాకోట బొమ్మలు సింధు ప్రజలకు సంబంధించినవి. 51వ ప్రశ్న, అమరావతి స్తూపాన్ని నిర్మించిన కాలం. అమరావతి స్తూపాన్ని నిర్మించిన కాలం క్రీస్తు పూర్వం 1900. 52వ ప్రశ్న, అమరావతి స్తూపంలోని ఎగిరే పక్షుల ఆకృతి దీనికి గుర్తు. అమరావతి స్తూపంలో ఎగిరే పక్షుల ఆకృతి అనేది మనకు దేవతలకు గుర్తు. 53వ ప్రశ్న, స్తూపం ఎగువ భాగాన్ని ఇలా పిలుస్తారు. స్తూపం ఎగువ భాగాన్ని హార్మిక అని పిలుస్తారు. 54వ ప్రశ్న, రాణ్య అశోక శాసనం ఈ రాష్ట్రంలో బయటపడింది. రాణ్య అశోక శాసనం కర్ణాటక రాష్ట్రంలో బయటపడింది. 55వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో నలంద విద్యాపీఠంలో విద్యను అభ్యసించిన వారు. 56వ ప్రశ్న, ఇండియాకు క్రిప్స్ కమిషన్ను పంపించిన బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు? ఇండియాకు క్రిప్స్ మిషన్ను పంపిన బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్. 57వ ప్రశ్న, గోల్డెన్ థ్రెషోల్డ్ అనే కవితా సంపుటిని రాసిన వారు ఎవరు? గోల్డెన్ థ్రెషోల్డ్ అనే కవితా సంపుటిని రాసిన వారు సరోజినీ నాయుడు. 58వ ప్రశ్న, భారత స్వతంత్ర ఉద్యమ కాలంలో రౌలత్ చట్టం ఎందుకని ప్రజల ఆగ్రహాన్ని గురైంది? భారత స్వతంత్ర ఉద్యమం కాలంలో రౌలత్ చట్టం ఎటువంటి విచారణ లేకుండా ప్రజలను నిర్బంధించే అధికారాన్ని ప్రభుత్వం ఇచ్చింది, అందుకోసం ప్రజల ఆగ్రహానికి గురైంది. 59వ ప్రశ్న, దండీ మార్చుతో ఈ క్రింది ఏ ఉద్యమం ప్రారంభమవుతుంది? దండీ మార్చుతో పౌర శాసనోల్లంఘన ఉద్యమం అనేది ప్రారంభమవుతుంది. 60వ ప్రశ్న, అనేకాంతవాద ఈ క్రింది ఏ మతం ప్రధాన సిద్ధాంతం? అనేకాంతవాద అనేది జైన మతం యొక్క ప్రధాన సిద్ధాంతం. 61వ ప్రశ్న, చేయండి లేదా చావండి అనే నినాదం ఈ క్రింది ఏ ఉద్యమానికి సంబంధించినది? చెయ్యండి లేదా చావండి అన్నది మనకు క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించినది. 62వ ప్రశ్న, అహ్మదాబాద్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ను ఈ క్రింది వారిలో ఎవరు స్థాపించారు? అహ్మదాబాద్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ను మహాత్మా గాంధీ గారు స్థాపించారు. 63వ ప్రశ్న, భారత స్వాతంత్ర ఉద్యమ కాలంలో 1905 సెప్టెంబర్ 5వ తేదీన ప్రాముఖ్యత ఏమిటి? భారత స్వతంత్ర ఉద్యమ కాలంలో 1905 సెప్టెంబర్ 5వ తేదీన బెంగాల్ విభజన అనేది ప్రారంభమైంది. 64వ ప్రశ్న, పంచాయతీని రద్దు చేసినట్లయితే ఎన్నికలు ఎన్ని మాసాల్లో నిర్వహించాలి? పంచాయతీని రద్దు చేసినట్లయితే ఎన్నికలను 6 నెలల్లో నిర్వహించాలి. 65వ ప్రశ్న, ఈ క్రింది ఏ ప్రాంతంలో షోంపెన్ తెగ ప్రజలు నివసిస్తున్నారు? నికోబార్ దీవులలో షోంపెన్ తెగ ప్రజలు నివసిస్తున్నారు. 66వ ప్రశ్న, మన దేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను ఈ క్రింది ఏ నగరంలో ఏర్పాటు చేశారు? మద్రాసులో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. 67వ ప్రశ్న, కార్బన్ క్రెడిట్ అనే భావన ఎప్పుడు ప్రారంభమైంది? కార్బన్ క్రెడిట్ అనే భావన క్యోటో ప్రోటోకాల్ అప్పుడు ప్రారంభమైంది. 68వ ప్రశ్న, వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్థాపకుడు ఎవరు? క్లాస్ క్వార్బ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్థాపకుడు. 69వ ప్రశ్న, ఐక్యరాజ్య సమితిలో 5 దేశాలు శాశ్వత దేశాలు, మిగిలిన 10 దేశాలు తాత్కాలిక దేశాలు, వీటిని సాధారణ సభ ఎన్నేళ్లకు ఒకసారి ఎన్నుకుంటుంది? ఐక్యరాజ్య సమితిలో 5 సభ్య దేశాలు, 5 శాశ్వత దేశాలు, మిగిలిన 10 దేశాలు తాత్కాలిక దేశాలు, వీటిని సాధారణ సభ
రెండేళ్లకు ఒకసారి ఎన్నుకుంటుంది. 70వ ప్రశ్న, ఈ క్రింది ఏ దేశం నుంచి కొసావో స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది? సెర్బియా నుంచి కొసావో స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. 71వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో దేనికి అత్యధిక శక్తి ఉంటుంది? నీలి కాంతికి అత్యధిక శక్తి ఉంటుంది. 72వ ప్రశ్న, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి స్వాతంత్రం వచ్చిన తరువాత జరిగిన మొదటి సంఘటన ఏమిటి? భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి సంఘటన బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ను చేయడం. 73వ ప్రశ్న, సయామ్ను ప్రస్తుతం థాయిలాండ్ అని అంటారు. 74వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో దేనిని పేపర్ గోల్డ్గా పరిగణిస్తారు? SER ను పేపర్ గోల్డ్గా పరిగణిస్తారు. 75వ ప్రశ్న, తన న్యాయ సమీక్ష ద్వారా సుప్రీంకోర్టు ఈ క్రింది వాణిలో దేనిని సంరక్షిస్తుంది? తన న్యాయ సమీక్ష ద్వారా సుప్రీంకోర్టు న్యాయాధిపత్యాన్ని సంరక్షిస్తుంది. 76వ ప్రశ్న, భారత జాతీయ గీతాన్ని పూర్తిగా పాడేందుకు పట్టే సమయం ఎంత? భారత జాతీయ గీతాన్ని పూర్తిగా పాడేందుకు పట్టే సమయం 52 సెకండ్లు. 77వ ప్రశ్న, ఈ క్రింది ఏ అధికరణం ప్రకారం పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఏ బిల్లుపై తన సంతకాన్ని చేయకుండా ఉండేందుకు అధికారం ఉంది? అధికరణం 111 ప్రకారం పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఏ బిల్లుపై తన సంతకాన్ని చేయకుండా ఉండేందుకు అధికారం ఉంది? 78వ ప్రశ్న, త్రిపురా ప్రజలు మాట్లాడే భాష ఏది? త్రిపుర ప్రజలు మాట్లాడే భాష బెంగాలీ. 79వ ప్రశ్న, యూరోకప్ ఈ క్రింది ఏ క్రీడకు సంబంధించినది? యూరోకప్ ఫుట్బాల్ క్రీడకు సంబంధించినది. 80వ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఇక్కడున్న ఆప్షన్స్లో ఎప్పుడు జరుపుకోరు, ఆన్సర్ ఏది కాదు. 81వ ప్రశ్న, ఈ క్రింది ఏ శిలలపై అత్యధికంగా పెయింటింగ్లను చూడవచ్చు? బెంబెట్క శిలలపై అత్యధికంగా పెయింటింగ్లను చూడవచ్చు. 82వ ప్రశ్న, మ్యాథ్స్ ప్రారంభమవుతుంది. 0, 4, 2, 1 ఏదైనా ఒక సంఖ్యను వర్గం చేసిన ఈ క్రింది అంకెలలో ఏది ఒకట్ల స్థానంలో ఉండదు? ఈ క్వశ్చన్ మనం బాగా గమనించినట్లయితే, మనం ఏదైనా సంఖ్యను వర్గం చేసినట్లయితే దాని ఒకట్ల స్థానంలో 0, 1, 4, 5, 6 మాత్రమే ఉంటాయి. 9 కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం 1 స్క్వేర్ చూసుకుంటే, 1 స్క్వేర్ మనకు 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది, 2 స్క్వేర్ 4 వస్తుంది, 3 స్క్వేర్ 9 వస్తుంది, 4 స్క్వేర్ 16లో ఒకట్ల స్థానంలో 6 ఉంటుంది, 5 స్క్వేర్ 25లో ఒకట్ల స్థానంలో 5 ఉంటుంది, 6 స్క్వేర్లో 36 ఒకట్ల స్థానంలో 6 ఉంటుంది, 7 స్క్వేర్ 49 ఒకట్ల స్థానంలో 9 ఉంటుంది, 8 స్క్వేర్ 64 ఒకట్ల స్థానంలో 9 స్క్వేర్ చూసుకుంటే మనకు ఒకట్ల స్థానంలో 1 అనేది ఉంటుంది. 83వ ప్రశ్న, ఇప్పుడు 82వ ప్రశ్న మరి ఒకసారి గమనిస్తే, 0, 4, 2, 1 ఏదైనా ఒక సంఖ్యను వర్గం చేసిన ఈ క్రింది అంకెలో ఏది ఒకట్ల స్థానంలో ఉండదు? ఆన్సర్ ఆప్షన్ 4, 2 అనేది మనకు ఒకట్ల స్థానంలో ఉండదు. 83వ ప్రశ్న, 1 నుండి 20 వరకు గల అంకెల మొత్తం ఎంత? n(n+1/2) ఈ ఫార్ములా వేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 1 నుంచి 20 వరకు n=, అంకెల చివరి అంకె ఏదైతే మనం అక్కడ n ప్లేస్లో వేసుకోవాలి. n(n+1/2) ఈ ఫార్ములా బేస్ చేసుకుంటే మనకు 1 నుంచి 20 వరకు, కాబట్టి చివరి అంకె తీసుకోవాలి. అంటే 20 x 20+1 అంటే 21/2 చేస్తే 2 1 2 10
10:21 or 2:10? Answer 2:10. 24వ ప్రశ్న. 8 అంకెలు గల అతిపెద్ద మరియు చిన్న సంఖ్యలు 8తో ప్రారంభమై 6తో అంతమగు వాటి మధ్య గల భేదం ఎంత? అంటే ఒక ఏదైనా సంఖ్య 8 అంకెలు ఉండాలి, ఆ సంఖ్య అనేది 8తో ప్రారంభమై ఉండాలి, 6తో ఎండ్ అయి ఉండాలి. కానీ ఈ రూల్స్ పాటిస్తూ అది పెద్ద సంఖ్య అయి ఉండాలి, ఈ రూల్స్ పాటిస్తూ అది చిన్న సంఖ్య అయి ఉండాలి. రెండింటి మధ్య మనం అదే మైనస్ చేసినట్టయితే, భేదం చూసినట్టయితే ఆన్సర్ ఎంత వస్తుందని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వేసుకుందాం, 8 అంకెలు అతి పెద్ద సంఖ్య. ఫస్ట్ స్టార్టింగ్ 8 ఉండాలి, ఎండింగ్ అనేది మనకు 6తో ఎండ్ అవ్వాలి, మొత్తం 8 అంకెలు ఉండాలి. పెద్ద సంఖ్య కాబట్టి మనకు పెద్ద అంకె వచ్చి 9. ఇది వస్తుంది. అంటే మనకు ఎంత వస్తుందంటే ఇక్కడ 8,99,99,99,996. ఇది 8 అంకెలు అతి పెద్ద సంఖ్య మరియు 8తో ప్రారంభమై 6తో ఎండ్ అయిన 8 అంకెలు అతి పెద్ద సంఖ్య. మరి అదేవిధంగా 8 అంకెలు అతి చిన్న సంఖ్య అంటే మనకు సేమ్ అదేవిధంగానే 8తో ప్రారంభమవుతుంది, 6తో ఎండ్ అవుతుంది, మొత్తం 8 అంకెలు ఉండాలి. కాబట్టి మధ్యలో ఎన్ని ప్లేస్ ఉంటాయి అని సున్నాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటి మధ్య డిఫరెన్స్ మనం చూసినట్టయితే ఆన్సర్ మనకు ఆప్షన్ 2 అనేది వస్తుంది, 99,99,990. 85వ ప్రశ్న. 0, 2, 3, 6 మరియు 7లను ఒక్కసారి ఉపయోగించి చేయు 5 అంకెల అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యల భేదం. ఈ అంకెలు ఉపయోగించినట్టయితే మనం చేసే అతి పెద్ద సంఖ్య ఏంటంటే 6, 7, 6, 3, 2, 0. ఈ అంకెలు ఉపయోగించి చేయి అతి పెద్ద సంఖ్య, మరియు ఇదే అంకెలు ఉపయోగించి చేయి అతి చిన్న సంఖ్య 0, 2. మనం 0 ఫస్ట్ వేసుకున్నామంటే 0 విలువ ఉండదు, కాబట్టి 0 ఫస్ట్లో వేసుకోకూడదు. 2, 0, 3, 6, 7. మనం వీటినన్నింటినీ మైనస్ చేసినట్టయితే మనకు వచ్చే ఆన్సర్ 55,953. 86వ ప్రశ్న. 115×15 ఈ క్రింది వాటిలో ఏది సత్యమైనది? నూట 115×15 వేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ 1,725. 1725 వస్తుంది. దీన్ని మనం 1725 ఎలా రాసుకోవచ్చు అంటే 110×15 + 5×15 రాయొచ్చు. మనకు 110×15 మనకు ఆప్షన్ అది ఈ సైడ్ ఉంది. 110×15 ఎంత వస్తుంది మనకు? 1650 అనేది వస్తుంది. ప్లస్ 15 5 75 మొత్తం కౌంట్ చేస్తే మనకు 1725 అనేది వస్తుంది. ఆన్సర్ ఈ ఆన్సర్ టాలీ అయినట్టయితే మనకు ఆప్షన్ 4 అనేది చూసుకోవచ్చు. సింపుల్గా ఆప్షన్ని మనం చూస్ చేసుకొని ఆన్సర్ అనేది చేయొచ్చు. 87వ ప్రశ్న. 4 అంకెల అతి చిన్న సంఖ్య 235 చే నిశేషంగా భావించబడినది ఏది? ఇలా ఏంటంటే మనకేం సింపుల్ కాన్సెప్ట్ అంటే 4 అంకెల అతి చిన్న సంఖ్య 235 చే నిశేషంగా భావించబడింది అన్నారు కదా. మనం 235 యొక్క గుణిజాలు రాసుకుందాం. ఇది రాసుకున్నట్లయితే మనకు 235 4 ఎంత వస్తుందంటే 940 వస్తుంది. 235×5 వేసుకుంటే మనకు 1175 అనేది వస్తుంది. అంటే దీని 4వ గుణిజం 940, దీని యొక్క 5వ గుణిజం 1175 అనేది వస్తుంది. కాబట్టి మనకు 1175 అనేది 4 అంకెల అతి చిన్న సంఖ్య 235 చే భాగించే సంఖ్య ఇది. కాబట్టి మనం ఆన్సర్ అనేది 4 అని చెప్పవచ్చు. 88వ ప్రశ్న. ఒక సంఖ్యను 296తో భాగించగా 75 శేషం వచ్చును, ఆ శేషాన్ని 37తో భాగించిన వచ్చు శేషం ఎంత? దీనికి సింపుల్ ఫార్ములా ఉంది. ఏమంటే ఇచ్చిన సంఖ్య ప్లస్ శేషం మిగిలిన సంఖ్య బై 37. 37తో మనం ఏం చేయాలంటే 296 + 75 కౌంట్ చేసి ఎంతైతే వస్తుందో దాన్ని 37తో మనం డివిజన్ చేయాలా, మనకు వచ్చిన శేషం ఆన్సర్ అనేది వస్తుంది. ఇలా చేయగా మనకు వచ్చే శేషం ఆప్షన్ 3. 89వ ప్రశ్న. 112×5⁴ ఆన్సర్ ఎంత అని చెప్పొస్తే మనకు
112 × 5 × 5 × 5 × 5 వేసుకోవాలి. ఇలా చేసినట్టయితే మనకు ఆన్సర్ 70,000 అనేది వస్తుంది. 9వ ప్రశ్న చూసినట్టయితే, ఒక బేస్ సంఖ్య యొక్క వర్గం ఎంత? ఒక బేస్ సంఖ్య యొక్క వర్గం ఎల్లప్పుడూ బేస్ సంఖ్యనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని తీసుకుందాం. 1² తీసుకుంటే 1 వస్తుంది, 3² తీసుకుంటే 9 వస్తుంది, తర్వాత మనం 5² తీసుకుంటే 25 వస్తుంది, తర్వాత 7² తీసుకుంటే 49 వస్తుంది, 9² తీసుకుంటే 81 వస్తుంది. ఒకట్ల స్థానంలో మనం ఇక్కడ బేస్ సంఖ్యను చూడవచ్చు. 91వ ప్రశ్న, ఒక సంఖ్యను 221 చే భాగించిన 64 శేషంగా వచ్చును, అదే సంఖ్యను 13 చే భాగించిన వచ్చే శేషము ఎంత? ఒక సంఖ్యను 221 చే భాగించిన 64 శేషంగా వచ్చును, అదే సంఖ్యను 13 చే భాగించిన వచ్చే శేషం ఎంత? సేమ్ ఇదే విధంగానే ఆల్రెడీ చెప్పాను, ఇచ్చిన సంఖ్య ప్లస్ వచ్చిన శేషం బై 13. అంటే మనం 221 ప్లస్ 64ని కౌంట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 285 వస్తుంది. ఈ విధంగా మనం 285 13తో మనకు మనం కన్నా డివిజన్ అనేది చేస్తే 2 ఇస్ 26 25 వస్తుంది. ఇక్కడ కూడా మనం 13 × 13 మనకు 25 × 13 పోతే ఆన్సర్ ఆప్షన్ 42 అనేది వస్తుంది. సింపుల్గా ఈ విధంగా అడిగితే కనుక మనకు క్వశ్చన్ ఇచ్చిన సంఖ్య ప్లస్ శేషం, దాన్ని వచ్చి ఇచ్చిన సంఖ్యని వచ్చిన శేషాన్ని అడిషన్ చేసి దాన్ని 13తో మనం డివిజన్ అనేది చేయాలి, అప్పుడు వచ్చిన ఏదైతే మనకు శేషం వచ్చింటుందో అదే ఆన్సర్ వస్తుంది. 92వ ప్రశ్న, 9721 5 *6 అనే సంఖ్య 11 చే భాగించబడితే స్టార్ బదులుగా వచ్చే కనిష్ట పూర్తి సంఖ్య ఏమిటి? 11 యొక్క భాజనీయత సూత్రం చూసుకుంటే సరైన స్థానాల్లో ఉన్న అంకెల మొత్తము మరియు బేసి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తం మధ్య భేదం 0 కానీ లేదా 11 యొక్క గుణిజాలు కానీ వస్తే ఆ సంఖ్య 11 చే భాగించబడుతుంది. ఇలా వేసుకున్నప్పుడు మనకు స్టార్ ప్లస్లో ఏముంటుందనేది అర్థమవుతుంది. ఈ 92వ ప్రశ్నకి మనం ఆన్సర్ చూసినట్టయితే 3. 93వ ప్రశ్న, 9 1 8 7 2 సంఖ్య 8 చే నిశేషంగా భాగించబడితే స్టార్ స్థానంలో వచ్చే కనిష్ట పూర్తి సంఖ్య ఏమిటి? 9 1 8 7 2 సంఖ్య 8 చే నిశేషంగా భాగించబడితే స్టార్ స్థానంలో వచ్చే కనిష్ట పూర్తి సంఖ్య. ఈ క్వశ్చన్ చేయాలంటే మనకు 8 యొక్క భాజనీయత సూత్రం తెలియాలి. 8 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే, ఒకట్ల స్థానం, పదుల స్థానం మరియు వందల స్థానంలో ఉండే అంకె 8 చే నిశేషంగా భాగించబడితే ఇచ్చిన సంఖ్య మొత్తం కూడా 8 చే నిశేషంగా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుందాం, ఒకట్ల స్థానంలో 2, పదుల స్థానంలో స్టార్, వందల స్థానంలో 6 ఉన్నాయి. 6 * 2 ఇది 8 చే భాగించాలంటే ఇక్కడ మనం చూడొచ్చు, మనకు ఫస్ట్ వందల స్థానంలో 6 ఉంది, మనం 8తో భాగించినట్టయితే మనకు 6 తర్వాత 0 ఉంది, మనం 6 పోదు కాబట్టి 2 జీటీస్ చేసుకుంటాం మనకు భాగహారం ప్రకారం. ఇక్కడ చూసినట్టయితే 8 7 = 56 మనం ఆప్షన్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చి లాస్ట్లో 2 రావాలి. ఇక్కడ మనకు అంటే ఇక్కడ మనకు వచ్చి ఒకవేళ 64 ఉందనుకోండి, 8 8 = 64 పోతుంది, కానీ 4 కంటే తక్కువ ఉంది కాబట్టి మనం 56 తీసుకుందాం. మనకు అడిగింది స్టార్ స్థానం వచ్చే కనిష్ట సంఖ్య. కనిష్ట సంఖ్య అంటే ఖచ్చితంగా మనకు 4 అనేది రాదు, 4 కంటే తక్కువ సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుందాం, మనకు వచ్చి 8 7 = 56 వచ్చింది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ నుంచి మనం తీసుకున్నట్టయితే 13 నుంచి 6 పోతే మనకు 7 వస్తుంది, 72. 8 9 = 72 ఇప్పుడు మనం స్టార్ ప్లేస్లో 3 పెట్టుకుంటే మనకు 8 చే నిశేషంగా భాగించే కనిష్ట సంఖ్య అనేది వస్తుంది, ఆన్సర్ 3. గుర్తుపెట్టుకోండి 8 యొక్క భాజనీయత సూత్రం, ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానంలో ఉండే సంఖ్య 8 చే నిశేషంగా భాగించబడితే మిగిలిన సంఖ్య మొత్తం 8 చే నిశేషంగా భాగించబడుతుంది. 94వ ప్రశ్న, ఈ క్రింది సంఖ్యలలో 99 చే సంపూర్ణంగా భాగించబడే సంఖ్య ఏమిటి? ఏదైనా సంఖ్య 99 చే భాగించాలంటే ఆ సంఖ్య 11 చే భాగించాలి మరియు 9 చే భాగించాలి. 11 చే భాగించడానికి చెప్పాను ముందే,
సరిస్థానాల్లో ఉండే అంకెల మొత్తం మరియు బేస్ సంఖ్యలో బేసి స్థానాల్లో ఉండే అంకెల మొత్తం మధ్య భేదం అనేది 0 లేదా 11 యొక్క గుణిజం ఉండాలి. 9 చే నిశేషంగా భాగించాలంటే 9 యొక్క అంకమూలం అనేది 0 లేదా 9 యొక్క గుణిజాలు అనేది ఉండాలి. 9 యొక్క అంకమూలం అనేది 9 అనేది ఉండాలి, అప్పుడే 9 చే నిశేషంగా భాగించబడుతుంది. 94 ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 4, 114,345. 95 ప్రశ్న 4,864 ఇంటూ 9P2 అనే లబ్దం 12తో విభాజ్యం అయితే పి విలువ ఎంత? ఇక్కడ మనకు పి విలువ ఆప్షన్ 4 1. 96 ప్రశ్న 4,7,6,0 అనే సంఖ్య 3తో 11, 2తో విభాజ్యం అయితే దీనిలో 100ల స్థానాల్లో వచ్చే శూన్యేతర సంఖ్యలు వరుస క్రమంగా. మనకు 9 చే ఒక సంఖ్య నిశేషంగా భాగించబడాలంటే దాని యొక్క అంక మూలం అనేది 3 లేదా వాటి గుణజాలు అనేది ఉండాలి. ఒకవేళ 11 చే నిశేషంగా భాగించబడాలంటే సరిస్థానాల్లో ఉండే అంకెల మొత్తం మరియు బేసి స్థానాల్లో ఉండే అంకెల మొత్తం మధ్య యొక్క భేదం 0 లేదా 11 గుణిజమై ఉండాలి. అప్పుడే 3తో 11తో 2లో కూడా మ్యూచువల్గా మనకు ఆ సంఖ్య అనేది భాగింపబడుతుంది. ఇలా చూసుకున్నట్టయితే 96 ప్రశ్నకి ఆన్సర్ ఆప్షన్ 3. 97 ప్రశ్న 3 అంకెలతో 6 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 166 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు థింక్ చేయండి, మనకు 1 నుంచి 100 వరకు 6 చే భాగించబడే సంఖ్యలు ఎన్ని అంటే మనకు 16 మనకు 96 అనేది వస్తుంది. అంటే 1 నుంచి 10 వరకు 16 6లు ఉంటాయి ప్లస్ 4 ఎక్స్ట్రాగా 6గా ఉంటాయి. అంటే 1 నుంచి 100 వరకు 16 ఉంటాయని అర్థం. 1 నుంచి 100 వరకు 16 ఉంటే 1 నుంచి 1000 వరకు మనకు ఇక్కడ 10 రెట్లనే పెరిగింది, 16 కూడా 10 రెట్లు అనేది పెరుగుతుంది. అంటే 160 ఉంటాయి ప్లస్ మనకి ఇక్కడ 4 అనేది 6గా మిగిలింది కదా, మొత్తం 10 రెట్లు పెరిగితే 4 కూడా 10 రెట్లు పెరుగుతుంది. అంటే ఇక్కడ వచ్చి 40 సంఖ్యలు అనేది ఉన్నాయి. మనకు దీన్ని కూడా 6తో భాగించబడితే మనకు 6 మిగిలి 4 6గా మిగులుతాయి. మొత్తంగా వచ్చి 1 నుంచి 100 వరకు మనకు 16 సంఖ్యలు ఉన్నాయి. మీరు గమనిస్తున్నారు ఈ 16 సంఖ్యలని మనకు అంటే 100 నుంచి 10 రెట్లు చేసాం కాబట్టి 16 కూడా 10 రెట్లు చేయాలా, అంటే మనకు 160 వస్తాయి. మనకు 16 6 96 కాబట్టి 4 6గా మిగిలినాయి. మనం 100 లోపల 4 6గా మిగిలితే 1000 లోపల 46గా మిగులుతాయి. ఇప్పుడు 40 అనేది ఒక సంఖ్యలు ఉన్నాయనుకోండి, 40/6 చేస్తే మనకి ఎంత వస్తుంది? 6తో పోయి మనకి మళ్ళీ 4 యాడ్ వస్తాయి. మనకు వచ్చి 1000 లోపలే అడిగారు కాబట్టి మనకు 10 రెట్లు చేసిన తర్వాత 160 ప్లస్ మనకు ఎక్స్ట్రాగా 40 ఉంది, డివైడెడ్ బై 6 చేస్తే మనకు 6 వచ్చింది. 160 ప్లస్ 6 166. మనకు 3 అంకెలతో 6 చే భాగించబడే సంఖ్యలు 166 ఉంటాయి. కానీ ఇక్కడ మీరు గమనించండి, క్వశ్చన్ ఏందన్నారంటే 3 అంకెలతో అనండు. మనం 1 to 100 వరకు తీసుకున్నాం. 1 to 100 అంటే మనకు సింగిల్ డిజిట్ వస్తుంది మరియు డబుల్ డిజిట్ వస్తుంది, కానీ త్రిబుల్ డిజిట్ రాదు. మనకు త్రిబుల్ డిజిట్ అనేది స్టార్ట్ అయింది మనకు 100 నుంచి త్రిబుల్ డిజిట్ అనేది స్టార్ట్ అయింది కదా. మనకు వచ్చే 16 కూడా తీసేయాలి. 1 నుంచి 100 వరకు వచ్చే 16 కాబట్టి 166 నుంచి మనం 16 తీసేస్తే 150 అనేది వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2, 150. 98 ప్రశ్న 5 ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత? 5 ప్రధాన సంఖ్యల మొత్తం మనకు తెలియాలంటే ముందు ఆ ప్రధాన సంఖ్యలు ఏవో మనకు తెలియాలి. మనకు ఆ ముందు ప్రధాన సంఖ్యలు ఏవేమి ఉన్నాయి? ఫస్ట్ వచ్చి 2 ఉంది, 2, 3, 5, 7 మరియు 11. ఇవన్నీ కూడా 5 ప్రధాన సంఖ్యలు. వీటన్నిటి కూడా మనం కౌంట్ చేసినట్టయితే 2 + 3 = 5, 5 + 5 = 10, 10 + 11 = 21, 21 + 7 = 28. ఆన్సర్ 28 అనేది వస్తుంది. 99 ప్రశ్న
యాభై కంటే చిన్నవి ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి? మనకు యాభై కంటే చిన్నవి ప్రధాన సంఖ్యలు, మనకు యాభై నుంచి చిన్నవి అంటే మనకు మొత్తం కూడా 15 ప్రధాన సంఖ్యలనే ఉంటాయి. మనకు 1 నుంచి 10 వరకు అంటే 4 ఉంటాయి, 10 నుంచి 20 లోపలంటే 4 ప్రధాన సంఖ్యలు ఉంటాయి, 20 నుంచి 30 లోపంటే మనకు 2 ప్రధాన సంఖ్యలు ఉంటాయి, 30 నుంచి 40 లోపు 2 ఉంటాయి, మరియు 40 నుంచి 50 లోపు 1 ఉంటుంది. మొత్తం కౌంట్ చేస్తే మనకు 40 నుంచి 50 వరకు మొత్తం 3 అనేది ఉంటాయి. మొత్తం కౌంట్ చేస్తే మనకు 15 ప్రైమ్ నెంబర్స్ అనేవి వస్తాయి. 100వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ప్రధాన సంఖ్య కానిది ఏది? మనకు ఇందులో ప్రధాన సంఖ్య కానిది 91 అనేది ప్రధాన సంఖ్య కాదు. మనకు ఇక్కడ చూసినట్టయితే మనకు 37 ఇక్కడ ప్రూఫ్ చూపించాను, 91 అనేది వచ్చింది. 101వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య? మనకు ఇక్కడ కింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య అంటే మనకు ఇక్కడ కనబడుతుంది స్పష్టంగా 19 అనేది ప్రధాన సంఖ్య, 20 లోపల ఉండే ప్రధాన సంఖ్య అది. 102వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో అతి చిన్న మూడంకెల కనిష్ట ప్రధాన సంఖ్య ఏది? ఈ క్రింది వాటిలో అతి చిన్న మూడంకెల కనిష్ట ప్రధాన సంఖ్య 103. 103వ ప్రశ్న, ఏ కామా బీలు బేస్ సంఖ్యలు అయితే క్రింది వాటిలో ఏది సరి సంఖ్య? ఏ కామా బీలు బేస్ సంఖ్యలు అయితే ఆ రెండు సంఖ్యలని కౌంట్ చేసినట్టయితే మనకు సరి సంఖ్య వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1, 3 రెండు బేస్ సంఖ్య, 1+3 రెండు కౌంట్ చేస్తే మనకు సరి సంఖ్య వస్తుంది. 104వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏది ఒక సహజ సంఖ్య వర్గం కానే కాదు? మనకు సింపుల్గా ఇక్కడ తెలుసుకోవచ్చు, మనం వర్గం అంటే ఒకటి స్థానంలో 1 లేదా 4 లేదా 5 లేదా 6 లేదా 9, వీటిల్లో ఏదో ఒకటి ఉండాలి అని చెప్పి మనం తెలుసుకున్నాము. ఇక్కడ వచ్చి మనం ఆప్షన్స్ ప్రకారం చూస్తే ఇక్కడున్న లాస్ట్లో 1 ఉందంటే ఇది వర్గం అయ్యే ఛాన్స్ ఉంది. 1 స్థానంలో 5 ఉంటే ఇది కూడా వర్గం అయ్యే ఛాన్స్ ఉంది. 4వ స్థానంలో 4 ఉంటే, అదే 1 స్థానంలో 4 ఉంటే ఇది కూడా వర్గం అయ్యే ఛాన్స్ ఉంది. కానీ 3 ఆప్షన్ చూసినట్టయితే 1 స్థానంలో 7 అనేది ఉంది. 7 అనేది 1 స్థానంలో ఉంటే ఖచ్చితంగా అది వర్గం కానే కాదు. 105వ ప్రశ్న, 88 చేత నిశేషంగా భాగించబడుతూ 9217కు అత్యంత సమీపంగా ఉండే సహజ సంఖ్య ఏమిటి? 105వ ప్రశ్న, ఆన్సర్ 2, 9240. 106వ ప్రశ్న, 91 చే విభాజ్యమయ్యే 5 అంకెల గరిష్ట సంఖ్య ఏమిటి? 91 చే విభాజ్యమయ్యే 5 అంకెల గరిష్ట సంఖ్య 99918. 107వ ప్రశ్న, 11601 నుంచి ఎంత కనిష్ట సంఖ్య తీసివేస్తే వచ్చే సంఖ్య 87 చేత విభాజ్యము? 13601 నుంచి మనం 29 అనే సంఖ్య తీసివేస్తే వచ్చే సంఖ్య 87 చేత విభాజ్యము. 108వ ప్రశ్న, 41 చేత విభాజ్యమయ్యే 5 అంకెల కనిష్ట సంఖ్య, 41 చేత విభాజ్యమయ్యే 5 అంకెల కనిష్ట సంఖ్య 10004. 109వ ప్రశ్న, 111 చే నిశేషంగా విభాజ్యమయ్యే 6 అంకెల కనిష్ట సంఖ్య, 111 చే నిశేషంగా విభాజ్యమయ్యే 6 అంకెల కనిష్ట సంఖ్య 111. 110వ ప్రశ్న, ఒక సంఖ్యను 68 చే భాగిస్తే 269 భాగఫలముగాను 0 శేషము అయితే అదే సంఖ్యను 67 చే భాగిస్తే వచ్చే శేషము ఎంత? ఒక సంఖ్యను 68తో భాగిస్తే 269 భాగఫలముగాను 0 శేషంగాను వచ్చింది, అయితే అదే సంఖ్యను 67 చే భాగిస్తే వచ్చే శేషము 1. 111వ ప్రశ్న, ఒక సంఖ్యను 56 చే భాగిస్తే 29 శేషం వచ్చింది, అదే సంఖ్యను 8తో భాగించి వచ్చే శేషం ఎంత? ఒక సంఖ్యను 56తో భాగించి 29 శేషం వచ్చింది, అదే సంఖ్యను 8చే భాగించి వచ్చే శేషము 5. 112వ ప్రశ్న,
69,59,044 యొక్క వర్గమూలంలో ఎన్ని అంకెలు ఉంటాయి? మొత్తం 4 అంకెలను ఉంటాయి. 113వ ప్రశ్న. 78,496 6,387 యొక్క వర్గమూలం పూర్ణాంక భాగంలో ఎన్ని అంకెలు ఉంటాయి? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. 78,496.6387 యొక్క వర్గమూలం పూర్ణాంక భాగంలో ఎన్ని అంకెలు ఉంటాయి? 3 అంకెలని ఉంటాయి. 114వ ప్రశ్న. √51076 ఎంత? √51076 విలువ 224. నూట 115వ ప్రశ్న. 64,009 యొక్క వర్గమూలం ఎంత? 64,009 యొక్క వర్గమూలం 253. నూట 16వ ప్రశ్న. 23,409 యొక్క వర్గమూలం ఎంత? 23,409 యొక్క వర్గమూలం 157. నూట 17వ ప్రశ్న. 474,552 యొక్క ఘనమూలం ఎంత? 474,552 యొక్క ఘనమూలం 78. 118వ ప్రశ్న. 3,571,789 విలువ ఎంత? 83. 119వ ప్రశ్న. √41 − √21 + √19 − √9 విలువ ఎంత? ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి చేసుకుంటూ పోవాలి. మనం √9 విలువ 3, 19 − 3 మనకు 16 వస్తుంది. √16 విలువ 4. ఇక్కడ √21 + 4 అడిగారు కాబట్టి √21 + 4 = 25 వస్తుంది. √25 విలువ 5. √41 − 5 = √36 వస్తుంది. √36 విలువ మనకు 6 అనేది వస్తుంది. ఆప్షన్లు లేదు, ఆన్సర్ వచ్చి 6. సింపుల్ లాజిక్తో చేసుకుంటూ పోవచ్చు. 120వ క్వశ్చన్. √101 + √1398 + √8 − √16 విలువ ఎంత? ఇది కూడా సేమ్ రివర్స్గానే చేసుకుంటూ వెళ్ళాలి. √16 విలువ 4. 8 − 4 = 4. మనకు 8 − 4 = 4 వచ్చింది. ఇక్కడ √4 విలువ 2. ఇక్కడ వచ్చి √398 + 2 చేసుకుంటే మనకు √400 అనేది వస్తుంది. √400 మనకు 20 యొక్క స్క్వేర్ మనకు 400 వస్తుంది కాబట్టి √400 విలువ మనకు 20 వస్తుంది. ఇక్కడ వచ్చి 101 + 20 విలువ √121 వస్తుంది. √121 అనేది 11 స్క్వేర్. 121వ ప్రశ్న. √200 + √230 + √676 విలువ ఎంత? సేమ్ అదేవిధంగానే దీని సొల్యూషన్ కూడా చేయాలి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ 1, 6. 122వ ప్రశ్న. 7,405 నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే ఖచ్చిత వర్గం అవుతుంది? వీటన్నిటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నేను గత డైలీ టెస్ట్లో ఇచ్చాను, ఒకసారి మీరు వాటిని రెఫర్ చేయండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4, 9. 123వ ప్రశ్న. 864ను ఏ కనిష్ట సంఖ్యతో గుణిస్తే ఖచ్చిత వర్గం అవుతుంది? 864ను 6 అనే కనిష్ట సంఖ్యతో గుణిస్తే ఖచ్చిత వర్గం అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ నేను గత వీడియోలో ఇచ్చాను, మీరు ఓపెన్ చేసుకొని చూడొచ్చు. 20,184ను ఏ కనిష్ట సంఖ్యతో గుణిస్తే ఖచ్చిత వర్గం అవుతుంది? 20,184ను 6 అనే కనిష్ట సంఖ్యతో గుణించే మనకు ఖచ్చిత వర్గం అనేది వస్తుంది. 125వ ప్రశ్న. 2, 1/4 మరియు 1, 2/3ల మొత్తం యొక్క 3/4 వంతు విలువను 3, 1/4 యొక్క 2/3 వంతు విలువ నుండి తీసివేస్తే ఎంత లభిస్తుంది? క్వశ్చన్ మరి ఒకసారి. 2, 1/4 మరియు 1, 2/3ల మొత్తం యొక్క 3/4 వంతు విలువను 3, 1/4 యొక్క
రెండు బై మూడు వంతు విలువ నుండి తీసివేస్తే మనకు మొత్తం మైనస్ 48/83 అనేది వస్తుంది. 126 ప్రశ్న. ఇక్కడ నుంచి మనకు మెథడ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. విద్యార్థులు దీనిని తమ స్వంత సాహిత్య కృషిగా భావించి ఆదరిస్తారు. విద్యార్థులు గోడ పత్రికను తమ సొంత సాహిత్య కృషిగా భావించి ఆదరిస్తారు. 127 ప్రశ్న. పఠనానికి ఎక్కువ ప్రాధాన్యం గల ఆట ఏమిటి? పఠనానికి ఎక్కువ ప్రాధాన్యత కలిగిన ఆట జిగ్సా టెక్నిక్. 128 ప్రశ్న. తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి అనే మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని అనుసరించి మొదటిసారిగా పాఠశాలకు వచ్చిన విద్యార్థికి చెప్పే అంశం ఏమిటి? తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి అనే మనోవైజ్ఞానిక శాస్త్రానికి అనుసరించి మొదటిసారిగా పాఠశాలకు వచ్చిన విద్యార్థికి చెప్పిన అంశం శిశుగేయాలు చెప్పడం. 128 ప్రశ్న. నూతన శబ్ద పరిచయం, విషయ పరిచయం, ఉచ్చారణ దక్షణ, భావ ప్రకటన కౌశలం వీటికి సంబంధించవలసిన చర్య. 130 ప్రశ్న. భాషాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పాఠశాలలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఏమిటి? భాషాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పాఠశాలలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభ్యసనాభివృద్ధి కార్యక్రమాలు, భాషా మేళాలు. 31 ప్రశ్న. బి గొర్రి అను విద్యాభేత్తను అనుసరించి ధ్వనుల వినియోగాన్ని అందించవలసిన సమాచార వినిమయానికి ఉపయోగించే భాషా రూపం, వ్యక్తిత్వాలు అనవి దీనికి తోడ్పడతాయి. విద్యార్థులకు మాట్లాడడంలో శిక్షణ ఇచ్చుటకు తోడ్పడతాయి. 132 ప్రశ్న. కార్ల్ రోజర్స్ ప్రకారం భావ ప్రసరణలో వ్యక్తి విఫలం కావడానికి ప్రధాన కారణం ఏమిటి? కార్ల్ రోజర్స్ ప్రకారం భావ ప్రసరణలో వ్యక్తి విఫలం కావడానికి ప్రధాన కారణం శ్రవణ శక్తి లోపం. 133 ప్రశ్న. భాషా మేళాలు పాఠశాలలో నిర్వహించడం వలన కలిగే ప్రయోజనం. భాషా మేళాలు అనేవి పాఠశాలలో నిర్వహించడం వలన కలిగే ప్రయోజనం, విద్యార్థుల్లో భాషాభివృద్ధి అనేది జరుగుతుంది. 134 ప్రశ్న. భాషాభివృద్ధి కార్యక్రమం అమలులో పిల్లల హాజరు బాధ్యత ఏమిటి? పిల్లల హాజరు యొక్క బాధ్యత పాఠశాలది. 135 ప్రశ్న. ఈ క్రింది భాషా నైపుణ్యంలో ఉత్పాదక శీలాలు ఏవి? ఉత్పాదక శీలాలు భాషణం మరియు లేఖనం. 136 ప్రశ్న. వాణచినుకులు అనేది ఎన్సీఆర్టీ వారి పఠన సామాగ్రికి అనువాదం. 137 ప్రశ్న. భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది ఎక్కడి నుంచి? భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది సందర్భాల సృష్టి ద్వారా. 138 ప్రశ్న. లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఏవి? లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు పఠనం, లేఖనం. 139 ప్రశ్న. ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరం, ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరం అల్ప ప్రాణము, నాదము మరియు కంఠ్యము. 140 ప్రశ్న. భాషా నైపుణ్యాలు అనేవి పరస్పర శ్రీతాలు. 141 ప్రశ్న. ఒక విద్యార్థి నవ్వులాట అనే పదాన్ని నవ్వులాట అని పలికాడు. ఇది ఈ రకమైన ఉచ్చారణ దోషం. 142 ప్రశ్న. భాషా కౌశలాల్లో గ్రహణశీలాలు ఏవి? భాషా కౌశలాల్లో గ్రహణశీలాలు శ్రవణం మరియు పఠనం. 143 ప్రశ్న. ఈ క్రింది వాణిలో అల్ప ప్రాణం మరియు శాశ్వాత్మకమైన మూర్ధవ్యము ఏది? టా అనేది అల్ప ప్రాణం మరియు శ్వాసాత్మకమైన మూర్ధవ్యము. 144 ప్రశ్న. ఈ క్రింది వాణిలో రు అనేది సంవృతము, పూర్వస్వరమైన మూర్ధవ్యము. 145 ప్రశ్న. భాషణానికి ప్రాణం వంటిది ఏది? భాషణానికి ప్రాణం వంటిది నిర్దిష్టమైన ఉచ్చారణ. 146 ప్రశ్న. కథా కథనం వల్ల జరిగే ప్రయోజనం ముఖ్యంగా కథన శక్తి కల్పన, సృజనాత్మక శక్తులు పెంపొందుతాయి. 147 ప్రశ్న. అనుగుణ పఠనం అనగా విద్యార్థులు
ఉపాధ్యాయుని అనుసరిస్తూ చేసే పఠనం. 148వ ప్రశ్న, భాషణంలో వర్ణ మార్పిడి దోషం ఎలా ఉంటుంది? భాషణలో వర్ణ మార్పిడి దోషం మనకు నుతిలిని తుసిలి మిగిలిన అని పలుకుతారు. మరొకసారి, నుతిలిని తుసిలి మిగిలినను మెలిగిన అని పలకడం వర్ణ మార్పిడి దోషం. 149వ ప్రశ్న, ఉపాధ్యాయుడు విద్యార్థులకు తగిన సూచనలను మౌఖికంగా ఇచ్చి తరగతి తెలుగు వాచకం నుంచి కొన్ని పరిచిత పద్యాలను నెమ్మదిగా చదవగా వాటిని శ్రద్ధగా విని తప్పులు లేకుండా రాయమనటలో ఇమిడి ఉన్న భాషా నైపుణ్యాల క్రమము ఏమిటి? ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిగిన సూచనను మౌఖికంగా ఇస్తాడు కాబట్టి ఇది ఉపాధ్యాయుని భాషణం. తరువాత తెలుగు వాచకం నుంచి కొన్ని పరిచిత పద్యాలను ఇచ్చాడు పఠనం, మరియు నెమ్మదిగా చదవగా అంటే చదివారు కాబట్టి పఠనం, వాటిని శ్రద్ధగా విని విన్నారు కాబట్టి శ్రవణం, తప్పులు లేకుండా రాయమండం, రాశారు కాబట్టి లేఖనం. ఈ భాషా నైపుణ్యాలనే వస్తాయి. మనం అక్కడున్న సందర్భాన్ని బట్టి ఆప్షన్స్ అనేవి చూసుకోవాలి. 150వ ప్రశ్న, ఉక్త రచన అనగా, ఉక్త రచన అంటే ఇవ్వబడిన అంశాన్ని గురించి అందంగా మాట్లాడడం. ఈ ప్రపంచంలో నీలా ఉండేది, ఉండబోయేది, ఉండాల్సింది నీవు మాత్రమే. అందుకనే ఎవరిని అనుకరించాల్సిన అవసరం లేదు. తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. మనం ప్రతిరోజు డైలీ టెస్ట్తో పాటు ఇలా వీక్లీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది.